హిందూ దేవాలయాలపై జరుగుతున్న అరాచకాల నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలలోని శ్రీవారి ఆలయంలోకి జగన్ ప్రవేశించి హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు మత సంప్రదాయాల పట్ల సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు భోగాపురంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగారాజు ఆధ్వర్యంలో సాయిబాబాకి పూలమాలలు వేసి పూలాభిషేకం పాలాభిషేకం చేశారు. మన హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం మన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో భోగాపురం మాజీ జెడ్పీటీసీ పడాల రాజేశ్వరి, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ అప్పలనాయుడు, పూసపాటిరేగ మాజీ జెడ్పీటీసీ ఆఖిరి ప్రసాద్, విక్రమ్ జగన్నాథం, పతివాడ అప్పలనాయుడు, పతివాడ తమ్మినాయుడు, నెల్లిమర్ల మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు గేదెల రాజారావు తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.